रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। बीजेपी के रियासती सदर बंडी संजय ने कहा कि टीएसपीएससी पेपर लीक होने पर सिटिंग जज से इंक्वायरी कराने की बीजेपी की जिद्दोजहद को बर्दाश्त ना करते हुए मेरे खिलाफ साजिश का मुकदमा दर्ज करके परेशानी पैदा कर रहे हैं। बीजेपी के रियासती सदर बंडी संजय, जिन्हें जमानत पर रिहा किया गया था, पार्टी सफाओं ने जिला सिद्दीपेट के परजनापुर में गर्मजोशी से खैर मकदम किया। इस मौके पर बात करते हुए बंडी संजय ने सवाल किया कि अगर टीएसपीएससी पेपर लीक होने की जांच सिटिंग जज के जरिए कराई जाए तो केसीआर और रियासती हुकूमत को क्या नुकसान होगा। उन्होंने कहा कि मैं मुकदमात से डरने वाला शख्स नहीं हूँ, वो मुकम्मल जाँच करना चाहते हैं, सिटिंग जज के साथ तहकीकात करके कसूरवारों को सजा दी जाए। बंडी संजय ने मुतालबा किया कि केटीआर को बरतरफ किया जाए, जिन्होंने पेपर लीक होने के मामले में बेरोजगारों की उमंगों पर पानी फेर दिया था। राष्ट्र मुख्यमंत्री సిట్టు చేస్తూ విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళన భరించలేక తట్టుకోలేక ఈ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ముఖ్యమంత్రి కుటుంబం చేసిన పన్నాగమే ఈ కుట్ర కేసు. సిట్టు ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియతుంటే నిజాయితీ ఉంటే ఆయన మనిషి అయితే మనిషి పుట్టుక ఊరితే సిట్టు చేస్తూ విచారణ జరిపించాలి. నీకున్న ఇబ్బంది అయింది కుట్ర ఎవరు చేసినో అది బయటకు వస్తుంది. అసలు మొబైల్ ఫోన్ ఎందుకు పోయింది తనకు, ఎట్లా పోయింది? రాష్ట్రంలో ఇన్వెటర్ చేస్తున్నారు, స్కాడ్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు చేస్తున్నారు. పోలీసు వాళ్ళ దగ్గర నా మొబైల్ ఫోన్ వాళ్ళ ఉంది కాబట్టి టీఆర్ఎస్ అందరూ మొబైల్ ఫోన్ ఏది, బండి సంజయ్ మొబైల్ ఏది చెప్పారు. ఇంత పెద్ద టెక్నాలజీ బాగా టోపు కానీ పోటీ అంటారు కేసీఆర్ కొడుకు, మరి ఎందుకు ఇవ్వాలను? మొబైల్ లేకుండా దొరకట్లే వాడు. ఇవన్నీ సమస్య కాదు. ఫస్ట్ టీఎస్పిఎస్ విషయంలో ముఖ్యమంత్రి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? నేను ముఖ్యమంత్రి చేసేది ఎందుకు? ఫామ్లో పడడానిక, ప్రగతి భవన్లో సేద తీరడానిక. 30 లక్షల మంది భవిష్యత్తు ఇక్కడ ముఖ్యం కాదు, మళ్ళీ ఏడనో అని ఇలా హిందీ పేపర్ లీక్ అయింది అంటున్నారు. మరి ముందు రోజు తెలుగు పేపర్ లీక్ చేసిండు, ఇలా అయ్యే లీక్ చేసిండు, తాత లీక్ చేసిండా ముందు రోజు తెలుగు పేపర్? దానికి ఎందుకు మాట్లాడలేవు? హిందీ పేపర్ లీక్ చేస్తారా అండి? ఎవడన్నా 21 మార్కులు పాస్ అది, 20 మార్కులు వాళ్ళే వేస్తారు, 20 మార్కులు వాళ్ళ సార్లే వేస్తారు, ఒక్క మార్క్ వచ్చిన లీక్ చేస్తారు. ఎవడైనా అక్కడ ఉండడానికి అక్కడ ఉండాలంటారు. అతి తెలివి ఉంది అన్నాడు, అతి తెలివి. బల్బ్ ఎక్కింది, కన్నగారు తలకాయకి ఎక్కింది, ఒక్కొక్కరికి భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి బస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, మేమన్నట్టుగా సిట్టింగ్ చేస్తూ విచారణ చెప్పాలి, కేసీఆర్ కొడుకును భద్రపేయాలి, అదేవిధంగా 100,000 రూపాయల బుద్ధి ఇచ్చేవారు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు.